వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులను అరెస్ట్ చేసే పనిపై శ్రద్ధ పెడుతుంది కానీ ప్రజలను పట్టించుకోవడం లేదంటూ చిత్తూరు పలమనేరు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే పనిని మాత్రమే పెట్టుకున్నట్లు ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా కానీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ను మాట్లాడరు, అలాంటిది ఈ ప్రభుత్వం వారినే భయపెట్టే కార్యక్రమాలు చేస్తుందని ఆయన విమర్శించారు. ఆంధ్రాలో వైసీపీ వారికి మందు ద్వారా కోట్ల రూపాయలు ఆదాయ వనరు వస్తుందని, ఇక్కడ రేట్లు పెంచి కర్ణాటక రాష్ట్రం నుండి తెచ్చి అమ్మడం ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ఏడమేంటి అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే రాయలసీమకు నీళ్లివ్వండి, అంతేకాని మీ చేతకానితనంతో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ఆక్షేపించారు. ఎక్కడైనా వాళ్ళకి బాధ ఇబ్బంది ఉంటే దాన్ని బయట చెప్పుకోవడానికి, ప్రభుత్వానికి చెప్పడానికి ఒక నిరసన ద్వారానో లేదా ఒక రిక్వెస్ట్ ద్వారానో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అది మీరు చెప్పకూడదు, మీరు మాట్లాడకూడదు, మా ప్రభుత్వంలో మేము ఇట్లనే పాలిస్తాం, ఎవరు మాట్లాడినా మేము ఒప్పుకోం, మా చేతిలో పోలీసు ఉంది, దాన్ని మిగతా కార్యక్రమాల కంటే ప్రతిపక్షం వాళ్ళపైన ఎక్కువ వాడాలని మేము నిర్ణయించుకున్నాం, లేదా మా మంత్రులు సక్రమంగా మాట్లాడమని మేము చెప్పము, వాళ్ళకి మేము నేర్పించిందే బూతులు, బూతులు తెప్పించి వేరే మాట్లాడేది చెప్పి మాట్లాడితే కుదరదు అనేటువంటి పందాలో వీళ్ళు వెళ్తూ ఉంటే రోజు నిన్న కుప్పంలో ఉదాహరణ 3 నెలల క్రితం ఒక ప్రోగ్రాం పెడితే దాన్ని అడ్డుకునేదానికి మళ్ళీ ఇంకొక ప్రోగ్రాం అడ్డం పెడతారు. రాజధానిలో వాళ్ళేదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని నిరసన చేస్తే దాన్ని అడ్డుకునేదానికి ఇంకొక ప్రోగ్రాం పెట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని క్రియేట్ చేసి ఆపుతారు. అసలు ఏంది, ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడైనా ఇటువంటి చూసినామా? నా ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు ప్రజాస్వామ్యం పైన వీళ్ళ గౌరవం ఉందా, విలువ ఉందా? ఈ ప్రభుత్వంలో ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? ఇదేదైనా హిట్లర్ రాజ్యాంగమా? హిట్లర్ లాగా నేను పాలించాలని అనుకుంటున్నాడా? అతను చేసేటువంటి తప్పులు ఒక తప్పు కాదు. ఎన్నికలకు ముందు చెప్పినాడు, నేను వస్తానే మద్యపాన నిషేధము అంచెలంచెలుగా ఆపేస్తాడు, వస్తానే రేట్లు పెంచినాడు, రేట్లు పెంచేసి ఎక్కువ రేట్లు పెంచితే మందు తాగరు, నేను అందుకని రేట్లు పెంచినానని చెప్పినాడు. ఆ మందు ముట్టుకుంటే షాక్ కొట్టాలా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రేట్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు పెంచినప్పుడు షాక్ కొడుతుంది, తగ్గినప్పుడు ఏం కొడుతుంది? అంటే నీకు మద్యపాన నిషేధం పైనా